బీజేపీకి కలిపో 50% ఇచ్చా, నువ్వు 50% తీసుకో. మొదట్లో వచ్చిన టాపిక్ అదే. ఆ తర్వాత నేను వాళ్ళతో మాట్లాడకుండా పవన్ కళ్యాణ్తో మాట్లాడుకుంటాను. వాళ్ళు ఏమంటున్నారు, 50% ఇచ్చేసేయండి ఇద్దరికి కలిపి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గతానుభవాల రీత్యా తక్కువ తీసుకున్న చోట ఇబ్బంది పడింది. ఒకప్పుడు తెలుగుదేశం ద్వారా, ఒకప్పుడు శివసేన ద్వారా, అట్లాగే. అదే 50-50 వస్తే వాళ్ళనేది ఏంటంటే ప్రభుత్వంలో రెండు పదవులు పడేయడం కాదు, ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం మాకు కూడా ఉండాలి. 50-50 వస్తే 50%లో ఖచ్చితంగా అధికారంలోకి రాలేదు కదా తెలుగుదేశం. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళ సీట్ల మద్దతుతోనే అది అధికారంలో ఉంటుంది కదా. అప్పుడు వీళ్ళ ఎజెండా కూడా తెలుగుదేశం అమలు చేయించవచ్చు. కొంత పది అడిగితే ఒక 4-5 అమలు చేయించుకోవచ్చు. అలా కాకుండా ఓ 2 మంత్రి పదవులు ఇస్తే కిందసారి ఆ కామినేని మాణిక్యాలరావు ఉన్నారు, బీజేపీ ఎజెండా ఏం అమలు చేయించగలిగారు? గుళ్ళు కోల కొడితే తిరిగి గట్టించలేవారు, కోల కొట్టకుండా ఆపలేకపోయారు. కాబట్టి అప్పుడు జనంలోకి వీళ్ళ సంకేతం ఏం చేయలేరు. అదే బీజేపీ కనుక సంబంధం ఉండుంటే, అంటే బీజేపీ మీద డిపెండ్ అయ్యి ఉంటారు రోజున తెలుగుదేశం, ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఆటోమేటిక్, అప్పుడు ప్రభుత్వం పడిపోయేది. ఆ స్థాయి కావాలనుకుంటున్నారు. అది మా ఇద్దరికి కలిపి ఆ రేంజ్ లో ఇవ్వమంటున్నారు. వాళ్ళ దగ్గర